Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలీదు ఎందుకు బీజేపీతో కలుస్తాడో తెలీదు, ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు. ఒకరేమో పోయి కాంగ్రెస్ సంకెత్తుతాడు, ఒకరేమో బీజేపీ సంకెత్తుతాడు. రెండు సంఘాలు ఖాళీ లేవని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎత్తి మీద ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి మాట్లాడతాను, మసంగా మాట్లాడతాను, నిలబడుతాను. ఏం వాళ్ళందరూ నా మాట వినడం లేదా? ఎవరన్నా కొన్ని కాదు నవ్వుకోవడం లేదా? ఎవరి మాట వాళ్ళది? ఆమూల పోతాడు, నాకే భయం అవుతాడు. అప్పుడప్పుడు ఏడాది స్టేజ్ నుంచి ఏంటో ఈ పంచాయతీ ఎంత అర్థం కదా నాకు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తాను అంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి, మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి. మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు, నా కష్టాన్ని వాడుకుంటాడు, నీ శ్రమను వాడుకుంటాడు, నా శ్రమను వాడుకుంటాడు, ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు. కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు, సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకుని వస్తాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక ఎంపీటీసీనో జెపీటీసీనో సర్పంచో మున్సిపల్ చైర్మన్ో కౌన్సిలర్లో కార్పొరేటర్లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్లో ఎమ్మెల్యేలో ఎంపీలో రాజ్యసభ సభ్యులో చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చొని ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ నమ్ముకునేది ఏం చేస్తారు? సైకిల్ గుర్తు పట్టుకొని చూస్తారు. ఏం చేస్తారు? సైకిల్ గుర్తు. ఆ మాట అనకూడదు కానీ తప్పడం ఏం చేయమంటూ ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ట్ చేస్తాను. నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా? వైసీపీ చెప్పేది రండి, తెలుగుదేశం వాడు చెప్పేది రండి, జనసేన వాడు చెప్పేది రండి, కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది. ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు తెలుసలేకుంటే మనం తప్పుడోళ్ళే గెలుస్తారు. స్టేజ్ పైకి ఎక్కిన వాళ్ళందరికీ 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడడానికి మేముండే తెలుగుదేశంలో నా తెలుగుదేశం వాడు ఏం చేయలే కాబట్టి 1 నిమిషంలో మాట్లాడి వెళ్ళిపోవచ్చు. చెప్పుకునేదానికి ఏం లేవు. కానీ మేముండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్న, అసలు మహిళలు ఏడైనా ఆసరా ప్రోగ్రామ్ లేకపోయి మైక్ ఇస్తే వాళ్ళు లాక్కునే ఇయడం లే మైకు. ఎందుకంటే నాకు తెలిసిండొచ్చు తెలియకపోయినచ్చు, కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసు అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది. 250,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటే ఏం చేశాడని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? మోసం చేసినాడు, మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో రాజధాని కట్టా అని చెప్పి భూములు కొట్టేసినాడు, నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి రోడ్లు వేయకుండా బిల్లు పెట్టుకుని తిన్నాడు. జన్మభూమి కమిటీ పెట్టన్నా, ఈ జన్మభూమి కమిటీ చెప్పడం మర్చిపోయాడు. మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి, ఒక పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా జన్మభూమి కమిటీల సంతకం, లాస్ట్ మొగుడు పిల్ల సంసారం చేయాలన్నా వాళ్ళ సంతకం. కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు, ఏమేమి పథకాలు వస్తాయో కూడా తెలియదు. అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్లకు అడిగిపోయి మాకు ఎందుకు రాలే పథకాలు అని చెప్పి కొట్లాడుతున్నారు. ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఎవరు? ఓటు పడేది ఎవరికి? మధ్యలో వచ్చే బఫూన్ కాళ్ళతో అందరి గురించి మేము మాట్లాడాలన్నారు, మధ్యలో వచ్చే బఫూన్ కాళ్ళ గురించి మేము మాట్లాడాలన్నారు. ఎందుకంటే ఈ రోజు సిద్ధార్థ రెడ్డి గారు ఎదిగినాడు, చాలానే ఎదిగినాడు, పర్లే ఆడాడు గుర్తుపడతాడు. ఈ బెంగళూరులో కూడా ఆడాడు సెల్ఫీలు అడుగుతా అంటాడు. కానీ నేను ఈ స్థానంలో నిలబడినా అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోతే యువనికి కూడా ప్రగతులు ఉండవు. ఈరోజు చాలా పార్టీలు అడుగుతాయి ఏం సిద్ధార్థ మా పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని. కానీ ఈ స్థానానికి రావడానికి గల కారణం ఏం లేనప్పుడు మనల్ని ప్రోత్సహించినోడు గొప్పోడు, అన్ని ఉన్నప్పుడు ఎవడైనా పిలిచాడు. ఏముంది దాంట్లో? ఈరోజు 4 మంది ఎంపీలు పోయినారు తెలుగుదేశం పార్టీ, వాళ్ళని 10 మంది గుర్తుపట్టారన్నా, వాళ్ళని ఎంపీలో చూస్తారన్నా, వాళ్ళ డబ్బు మీద 10 మంది తెలిసిందన్నా దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోయి వాళ్ళేమనుకుంటున్నారు, సొంత బలం అనుకుంటున్నారు. మా కాడ లెక్కు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పిలుచుకున్నాడు అనుకుంటున్నారు. మా పైన చంద్రబాబు నాయుడు విపరీతమైన లవ్ అనుకుంటున్నారు. చేరినాక తెలుస్తుంది లవ్ లేదా. మీరు ఒక రెండు నెలలు ఉంటే మీరు ఎంతసేపు ఉంటే ఇంకా వన్ సైడ్ లవ్వే. మీరు చంద్రబాబుని ప్రేమించాల్సిందే వాళ్ళని ప్రేమించారు. మా నియోజకవర్గంలో కూడా మొన్న ఒకటి చెప్తాడు, నేను పోయి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా పాపం నన్ను చూసినే కన్నీళ్లు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు అంటే వ్యక్తి కూడా. నాలుగు ఏడు కాపురం చేసి ఆయన భార్యకే తెలియదు ఆయన ఏడు సార్లు అట అంటాడు. నిన్ను చూసి నవ్వుతాడంటే అయ్యే పని ఏడు సార్లు అంటే అయ్యే పని ఎటన్నా మీరు ఎవరు నువ్వు అంటే. ఇట్లాంటి వ్యక్తులందరూ పార్టీని విడిచిపెట్టి పోతే కూడా ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏమన్నా అంటే, మళ్ళా మీ కుటుంబం గురించే చెప్పాలన్నా. పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ కోసం కష్టపడతానే కుటుంబం నేను పాటిస్తున్నాను. వాళ్ళు పూటకొక కడువ మార్చేటోళ్లు కాదు, వీలైతే సాయం చేసేటోళ్లే తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేటోళ్లు కాదు. ఎందుకంటే డబ్బులు అందరి కాదు ఉన్నాయన్న ఈ కాలంలో. ఆ కోకాపేటలో ఎకరం ఉంటే 100 కోట్లు. ఎవరి కాడ డబ్బులు లేవు, డబ్బుకి విలువ లేదు. డబ్బు ఉండడం ముఖ్యం కాదు, ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా, 10 మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా. ఆ గుండెను మనం బతికించుకోవాలి. కాబట్టి అందరం కూడా మేకపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆ పక్క తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు నాకు తెలియదు. మీరు అనుకోవా కానీ నువ్వు ఒక పేరు చెప్తానా కానీ ఆడ టికెట్ ఇచ్చేంత వరకు నమ్మకం లేదు. కొత్తగా భాగంలో పోయినా పోతాయి. ఆయన ఎవరు అమెరికా నుంచి వచ్చినాడని ఇప్పుడే చెప్తున్నారు. మరి ఏమన్నా ఆయన వర్చువల్ లో ఓట్లు అడుగుతాడేమో నాకు తెలియదు. ఏందన్నా లెక్కలో ఉండే పెద్ద బొక్కలు కూడా పెట్టుకొస్తాయి. ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఉండాలి. ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టింటది. కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. సమసమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది, అది జనసేన పార్టీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి పుట్టే పార్టీ చంద్రబాబు ఏంటి పెట్టుకునే పార్టీ. కాబట్టి ఏ పార్టీకైనా కూడా ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. ఆ సిద్ధాంతాలను మర్చిపోయి పనిచేసినప్పుడు ఆ పార్టీలు పుట్టగతలు లేకుండా పోతాయి. ఈరోజు చంద్రబాబు